Ni amma dani mo. Dani maintain cheyani ki mana ayi ichina pocket money kada pocket lo nunchi pillesil mane ekwa. Modatlo kharchu pettinata kaalam kharchu kon jarigindi na. Sivarki kharchu pettadu maapesariki karpuram madra arpesindi. Modatlo nuve na pranam anta nadi na. Kaani sivarki vache sariki na pranam teechada vattandi. Tattukolaga pothanna na. కాళీ కోసమంది అమ్మాయిలు ఉన్నారా, మణి ఉందంటే చాలు, ముసలోడైనా మొరగడైనా సరే మనిషి చేస్తారు. కానీ నాలాంటి రంగు రుచి మనసున్న కుర్రోళ్ళని మాత్రం కార్బన్ పేపర్ వాడినట్టు వాడి పక్కన పడేస్తారు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పవిత్ర తిన్నే తినమ్మా దానిమ్మా, నా రక్తాన్ని రసాలాగా తాగిన పిత్ర ఇదే భయ్యా. వస్తాను రాజా. ఏదా నువ్వు కన్వీన్స్ అయితేనే నాకు క్యాష్. అబ్బా మంచి ఫామ్ లో ఉన్న ఫ్లిప్కార్ట్ లో సేల్స్ పెంచడం కోసం కుర్రాళ్ళల్లో ఊపు తెప్పియాలని బిగ్ బిల్ ఇండియా ఆఫర్లు పెట్టినట్టు మీరు కూడా బంపర్ బొనేంజ్ ఆఫర్లు పెట్టారా? నేను ఫ్రీ. ఇప్పుడు మనం ఉండే కాలంలో డబ్బులు ఇచ్చేనే దేవుడి దర్శనమైన దీవెనలైనా అట్లాంటిది నువ్వు ఫ్రీ అంటే చెప్పు, నీ కష్టాన్ని దగ్గర ఫలితం పొందాలి కదా. ఈ జేబులో కార్డ్ ఉంది తీసుకుని 5000 గక్కు. మనం మ్యాటర్ లేకెళ్లే ముందు ముద్దులతో స్టార్ట్ చేద్దామన్నమాట. ముందు నా పెదాలని నీ పెదాలతో పలకరించా, తర్వాత నువ్వు కూడా సేమ్ రిపీట్ చేయాలన్నమాట. ఓకేనా? నాన్న బుజ్జి బంగారం అంటే మీరు వింటారా? బత్తాన్ని విడినట్టు పిండేస్తారా? మీతో మంచిగా ఉంటే మ్యాటర్ ముగిసేదట్లేదు. బొట్టు సెరక్కుండా పువ్వులు నలక్కుండా మా మానవ ప్రాణం తీయడమేనా మీ మగజాతి పవర్? అయినా నువ్వేంది మ్యా, పాతకాలం సావిత్రి మాదిరి మాట్లాడుతుండవా? షీడి పాప, ఈ కాలంలో సావిత్రులు ఎవ్వరు లేరు, అందరూ అప్డేట్ అయ్యి సన్నిలియన్లు అయిపోయినారు. ఇలాంటి కామంతో కళ్ళు ముసిగిపోయిన కాటరేజ్ గలికి కాటేడికి వచ్చిన కామ పిశాచిని. నువ్వు కామ పిశాచి అయితే నేను 10,000 వోట్స్ పవర్ ఉన్న మగ్గ మృగాన్ని. ఇప్పుడు నాలో ఉన్న కరెంట్ ఆపాలని చూచని ట్రాన్స్ఫార్మర్ టపాసులో పేలిపోద్ది. చూడు పాప పిశి, ఇప్పుడు నా ఇంజన్ ఏడెక్కి మంచి ఊపు మీద ఉండాలి. నువ్వు దెయ్యానివైనా దేవకన్యవైనా ఈ కాటరాజ్ కాటికి బలవలసిందే. అయినా ఈ రోజుల్లో 2 చాక్లెట్లు ఇచ్చి 4 బిస్కెట్ మాటలు చెప్పి మీకు కావాల్సింది ఇచ్చే పడనమ్మాయి ఉందా? మ్యాటర్ ఇంత దూరం వచ్చినాక 5,000 కాదు 10,000 అయినా పర్లే, 3 మల్లె పూలు ఎక్కువైనా పర్లే. నీ బొట్టు సెరగాల్సిందే, నీ మల్లె పూలు నలగాల్సిందే. ఈ కాలరాత్రి నాడు నా కాటి నీ మీద పడాల్సిందే. మ్యారేజ్ లుకింగ్ సార్. ఎవరికి మామా? ఇంకెవరికరా, మన బుల్లి చెల్లి బూజ్ బేబీక. వారిని అబ్బ వాళ్ళ ఆయన ఒక బతిమడి పొడు, వాళ్ళన్న ఒక సినిమా పిచ్చోడు, ఇదేమో పందికి పట్టుచీర కట్టేటంటే దాన్ని రా పెళ్లి చేసుకునేదే. ఇన్ని కోటి రూపాయల మినిమం 10,000 రూపాయలు కొట్టేయచ్చు. సర్లే కదా పెళ్లికొడి గ్యాండాడు. ఓర్ని అయ్యా, ఆ పెళ్లికొడికి నెంబర్ ఆల్రెడీ నీకు థమ్స్అప్ చేశాను రా. థమ్స్అప్ ఏంద్రా తామేలు ముఖముడా. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ ఎగ్జైటెడ్ బై సీయింగ్ బూజ్ బేబీ. ఎనీ కామెంట్? మన స్లీపింగ్ పరుపు ఆర్డర్ ఇచ్చా, ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తా. ఎందుకో పరుపు లాంటి బూజు బేబీ ఉంది. ఎనీ ఫీడ్బ్యాక్? నువ్వు ఇట్రా, నేను అట్టెళ్తా, కొంచెం గోక్కుంటా. పాలడు పెరుగ్గా చేయగలదు, పెరుగు మజ్జిగ కూడా చేయగలదు. ఏ చిరంజీవి, నో కౌంటర్ బిజినెస్. ఎవరితో మాట్లాడుతున్నాడు రా వీడు? వీడు మాట్లాడేది నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే ఒకటి అర్థమైంది. అది ఇప్పటి నుంచి నీ బతుకంతా పెరుగనమే. అయితే నీ కమిషన్ కట్. యో సామి, ఏది నువ్వు చెప్పేదే? దూడకొక్కు లాంటి మా వాడి కడుపు మారుతావా? రాకాసి బల్లిని గోడ మీద బల్లి చేస్తావా? ఇదక్క న్యాయం అడుగుతాంటే నేను. యువర్ హౌస్ ఓనర్? నేనే హౌస్ ఓనర్. ఎందు తెచ్చారా? పోయిన నెల కూడా ఇవ్వడం మర్చిపోయారు. ఇవ్వండి ఇవ్వండి. అబ్బా ఇది మళ్ళీ మర్చిపోయాడు. జాగ్రత్త అయితారా. అనే ఫోల్డర్ ఉంటుంది, అది చూస్తూ పొద్దు నుంచి సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తుంటా. వారిని సేమ్ పించు, నా ఫోన్ లో కూడా సేమ్ టు సేమ్ అదే ఫోల్డర్ ఉండదు. అయితే ఇంకేం భజంత్రిలు భజంత్రిని ఇంకా. సురేఖ సార్. సురేఖనా? సురపలకేం కాదు, సుత్తితో కొట్టి పడేసిన డబ్బా రేఖ మాదిరి ఉంటావు నువ్వు. సురేఖ అయిందే
నేనయ్యం భూమధ్య రేఖ సరళ రేఖ అని పెట్టుకోలే. నువ్వు ఇంటర్వ్యూకి ఎలా వచ్చావు? మేకప్ వేసుకుని వచ్చాను సార్. వారు దీని మేకప్ లో నా ప్యాకప్ దీనికి ఇస్తా చూడు. అది జరగండి సురేఖ. ఎలిజిబెత్ర ఏజ్ లో మేకప్ వేసుకునేదే సార్? అది అలర్జీ వచ్చిందని మాత్రం ఉండవు. నీకు ఎలిజిబెత్ గురించి ఏం తెలుస్తుందిలే సార్? నేనైతే మెట్లెక్కొచ్చాను సార్. యా మెట్లు రా, తిరుపతి మెట్ల అన్నవరం మెట్ల. పై చూడకుండా పైన ముందు చెప్పు. అది పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది సార్. రాంగ్ ఆన్సర్. రాంగ్ కాదా మరి? నీ పైన ఏముండదురా, నీ బొచ్చు కాదా సార్? ఏంటి సార్ మీరు అన్ని నన్ను టఫ్ క్వశ్చన్లు అడుగుతున్నారు? అబ్బా నువ్వేమన్నా అత్తగారింటికి వచ్చావా ఏంది? అరిటాకుల్లో అన్ని పెట్టి పంపి నీకి చదవడానికి ఏబిసిడీలు రావు కానీ చూడ్డానికి ఇంగ్లీష్ సినిమా సిడీలు అడిగా అంట. నీలాంటోడు ఇంటర్వ్యూ టైంలో అబ్బాయిలు ఎందుకు ఇన్షర్ట్ వేసుకుంటారు? మన నడు సైజులతో ఈజీగా చెప్పడానికి. అమ్మనా ఎమ్మే, నీ సైజులు చూడడానికి నేను టైలర్ అనుకునేవా? షటప్! టైటానిక్ సినిమా చూశారా? షటప్ టైటానిక్ కాదు సార్, టైటానిక్ చూసా. యా అప్పుడు నువ్వు నీ పడికాని మధ్యలో అదిగో అమలపాలంటే ఇదిగో అవపాలన్నాడట నీలాంటోడు. ఆ షిప్పు పొడుగెంత సార్? అదేమైనా ప్యాంట్ పడవా కొలిసి చెప్పడానికి? అది ఎలా చెప్తాం సార్? మరి టేబుల్స్ కెళ్ళి తెచ్చారా, వెళ్ళి కొలుసుకోవచ్చు కానీ. పాస్ సార్. పాసా? పాస్ అయిందమ్మా, ఇదేమైనా అంతాక్షరి ఆట ఆడతావా నువ్వు? పాసు ఫెయిల్ చెప్పడానికే. నీలాంటిదే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు నచ్చాడంటే పాస్ అనిందంట. ఇక్కడ పాసు ఫెయిల్ ఏమి ఉండవు, ఓన్లీ వన్ వే ట్రాఫిక్. నేను అడగాలా, మీరు చెప్పాలా? కాదు కొడుదు అని ఎక్స్ట్రాల్ చేస్తే దబిడి దిబిడే. ఆ క్వశ్చన్ లేండి సార్, మీరు కావాలనే హార్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సార్. ఆహా, లేకుంటే నీ ఫేస్బుక్ ఐడి అయింది, జీమెయిల్ పాస్వర్డ్ అయిందని అడుగుతారా? అర్థమైంది సార్. అయినా తార్ రోడ్ వేస్తుంటే మిగిలిపోయిన తార డబ్బా మాదిరి ఉండవు. నీకు ఎంటికరే జాబ్. అంటే నా చేతిరేఖ చూసి జాబ్ చేస్తే నా నుదుటి రాత మారుతుందని చెప్పారు సార్? నీకు జాబ్ ఇచ్చే మేము వెళ్ళి రూపురేఖలు అమ్ముకోవాలా, లేకుంటే షెట్ కింద కూర్చొని చేతిరేఖలు చూసుకొని జాతకాలు చెప్పుకోవాలా. మీలో ఒక్కడు కూడా కష్టపడి పనిచేసి కంపెనీని డెవలప్ చేసేదానికి రాలేదన్నమాట. మిమ్మల్ని అమ్ముకుంటే నేను ఓఎల్ఎక్స్ ఓపెన్ చేయకుండానే పాత సామాన్లు అమ్ముకోవాల్సిందే. నేనైతే ఆ టైంలో పడుకున్నాను సార్. అబ్బా అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్లు రా, మీ యాక్టింగ్లకు ఆస్కార్లు కాదు, జ్ఞానకారులు ఇవ్వాలా. మీలాంటి వాళ్ళే ఏదో పీకుతామని చెప్పి మంచం దాకెళ్ళి మంచం ఎక్కకుండా పాడెక్కారంట. ఒక జంట విడాకుల కోసం కోర్టుకెళ్ళింది. ఆ జంటకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఆ జడ్జి ఆ పాపని ఎవరికి ఇస్తాడు? వాళ్ళ అమ్మకే ఇస్తారు. తప్పు, వాళ్ళ నాన్నకే ఇస్తారు. ఓరా, ఇప్పుడు మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం మిషన్ లేకి వెళ్ళాం, కార్డు స్వైప్ చేయగానే డబ్బులు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఏటీఎం మిషన్ వే మనవే. ఇది కూడా అంతే. అబ్బాబ్బాబ్బా, ఏం కూర్చున్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏ ప్లాట్ఫామ్ నెంబర్ పైన ఎక్కువ ట్రైన్లు ఆగుతాయి? రేదు కూడా యాడికి రాబోతాండవా? రైల్వే స్టేషన్ కెళ్ళి ట్రైన్ లేకపోతే వస్తా సార్. ఆహా, కొంచెం ముందుకెళ్ళి ట్రైన్ కింద పడరా, దరిద్రం పోద్దే. సార్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది సార్. అబ్బా నువ్వేటో చెప్పావు. అంటే నా లక్కీ నెంబర్ 3 సార్, అందుకని. లక్కీ నెంబర్ చెప్పడానికి నేను ఎలాంటి టికెట్ అమ్ముతానా? అది బ్రెయినా బాత్రూమా? ఒకటో నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి ఒకటని చెప్తావా? బాత్రూమ్ బయట డోంట్ వేస్ట్ వాటర్ అని ఉంటుంది, అట్ట అని చెప్పి కడుక్కోకుండా చూర్పనకనా కోసి కారం పెడతా నీ తల్లి. ఏంది ఇప్పుడు దాకా అమ్మాయి మాదిరి ఉండేవు, ఇప్పుడు నమ్మరు తల్లి మాదిరి తయారైనవా?